బేకింగ్ చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే పిజ్జా బేకింగ్ చేసుకోవచ్చు, బ్రెడ్ అలాగే బిస్కెట్స్ అనేది ఉంటుంది సార్. 0 నుంచి 50 నుంచి 300 డిగ్రీస్ దాకా ఈ 2 టెంపరేచర్స్ వచ్చేటప్పటికి సార్ ఈ 2 3 నుంచి 4 సైజెస్ ఉన్నాయి సార్. 8x12 ఒకటి ఉంది సార్, అలాగే 12x18 అనేది చేయొచ్చు సార్. దీంట్లో మా పర్సన్ అనేది మీకు సర్వీసెస్ అనేది ఫోన్ చేసి 48 మ్యాక్సిమం 24 అవర్స్లో మీ దగ్గర ఉంటారండి. నరేష్ అండ్ కో, షాప్ నెంబర్ 5. నరేష్ అండ్ కో, షాప్ నెంబర్ 5. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పిజ్జా ఓవెన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మిషన్ ఎక్కడ ఉంటుంది, ఈ మిషన్స్ ఫ్యూచర్స్ ఏమేమి ఉంటుంది, ఎవరికి ఈ మిషన్ యూజ్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టెంపరేచర్ ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ మిషన్ కనుక మీకు కావాలి అనుకుంటే నరేష్ అండ్ కో 1 టౌన్ విజయవాడలో ఉంటుందండి. షాప్ నెంబర్ వచ్చేసి 500. స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ సార్, నమస్కారం అందరికీ. మేము విజయవాడ నరేష్ అండ్ కో నుంచి 1 టౌన్ సార్, షాప్ నెంబర్ 5. ఈరోజు మన మిషనరీ వచ్చేటప్పటికి పిజ్జా ఓవెన్ అండి. దీంట్లో బేకింగ్ చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే పిజ్జా బేకింగ్ చేసుకోవచ్చు, బ్రెడ్ అలాగే బిస్కెట్స్ అంటే కేక్స్ ఏదైనా సరే దీంట్లో బేకింగ్ అన్నది చేసుకోవచ్చు అండి. మనకి పిజ్జా ఓవెన్కి దీంట్లో ఇలాగ ట్రేస్ అన్నది వస్తుంది, మనకి కావాల్సిన ఐటమ్స్ ఏ ఐటమ్ అని ఇలాగ ట్రే తీసుకోవచ్చు. దీంట్లో మనకి సైజెస్ అన్నది అవైలబిలిటీగా ఉంటుందండి. 18x18, 12x18, 8x12 అలాగే దీంట్లో ట్రే సైజెస్ వచ్చేటప్పటికి మన సైజెస్ అండి చెప్పేవి. ఇది వచ్చేటప్పటికి 18x18 అలాగే దీంట్లో 18x12 ఇంచెస్ కూడా ఉంటుంది. అలాగే 12x18, 12x18 అలాగే సైజ్ వస్తుంది, 12x8 సైజ్ వస్తుంది. అండ్ దీంట్లో ట్రేస్ అన్నది వస్తూ ఉంటుంది, ఏదైనా ట్రే అనేది అదే విధంగా ఐటెం పెట్టుకున్న ద్వారా దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ట్రేస్ అనేది దీంట్లో ఫిట్ అయిపోయి ఉంటుంది అండి, మనం దీన్ని కదిలిచ్చే పని ఏమి ఉండదు. కమర్షియల్ పర్పస్ వచ్చేటట్టు సార్ దీని మనకి బాగా పిజ్జా పాయింట్ వాళ్ళకి అలాగే బర్గర్ వాళ్ళకి స్వీట్ షాపుల్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. కేక్స్ అవి తయారు చేసుకోవడం, బిస్కెట్స్ వాళ్ళకి అన్నిటికి సార్ ఇది అవైలబిలిటీ వచ్చేటప్పుడు సార్ విజయవాడ నరేష్ అండ్ కో సార్, షాప్ నెంబర్ 5 1 టౌన్ అండి. ఈ మిషనరీ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి టెంపరేచర్స్ అనేది ఉంటుంది సార్, 0 నుంచి 50 నుంచి 300 డిగ్రీస్ దాకా. ఈ 2 టెంపరేచర్స్ వచ్చేటప్పటికి సార్ ఈ 2 హీటర్స్ ఉంటాయి కింద పైన. ఈ హీటర్స్కి సంబంధించింది సార్ ఈ 2 టెంపరేచర్స్, పైన ఒక హీటింగ్ కింద ఒక హీటింగ్ వస్తుంది. ఆ హీటింగ్కి సంబంధించింది ఈ 2 థర్మోస్టాట్స్ అంటారు వీటిని. అలాగే ఇది ఆన్ ఆఫ్ బటన్, మనకు పవర్ ఆన్ చేయగలని ఈ థర్మోస్టాట్ మనకి 100 50 నుంచి 300 వరకు ఉంటుంది. మనకి ఎంత టెంపరేచర్ కావాలి అంత టెంపరేచర్ హీట్ అనేది సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 150 200 దాకా పెట్టుకుంటే మనకి ఏదైనా బేక్ అయిపోతుంది, దీంట్లో బేకింగ్ అన్నది చేసుకోవచ్చు, టెంపరేచర్ చేసుకోవచ్చు. అలాగే మన దీంట్లో బిస్కెట్ చేసుకోవచ్చు, కేక్స్ అలాగే పిజ్జా ఏదైనా సరే దీంట్లో మనకి రెడీ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఎన్ని సైజెస్ ఉంటాయి? దీంట్లో వచ్చేసరికి మ్యాక్సిమం మనకు 3 నుంచి 4 సైజెస్ ఉన్నాయి సార్. 8x12 ఒకటి ఉంది సార్, అలాగే 12x18, 18x18, అలాగే 24x24 సైజెస్ ఉంటాయండి దీంట్లో. ఇది మిషనరీ వచ్చేటప్పుడు మనకి విజయవాడ నరేష్ అండ్ షాప్ నెంబర్ 5లో దొరుకుతుంది సార్. స్క్రీన్ మీద మా కాంటాక్ట్స్ నెంబర్స్ అనేది ఉంటుంది సార్, ఎనీ టైం మీకు సర్వీసెస్ అనేది ఉంటుంది. కాల్ చేసిన 24 అవర్స్లో మా పర్సన్ మీకు సర్వీస్ మ్యాన్ వస్తారు, వచ్చి మీ సైట్గా వచ్చి డెలివరీ చేయగలుగుతారు సార్. ఇది వచ్చేటప్పుడు మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, ఎనీ టైం నార్త్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కూడా మనకి డెలివరీస్ అనేది చేయొచ్చు సార్. దీంట్లో మా పర్సన్ అనేది మీకు సర్వీసెస్ అనేది ఫోన్ చేసి 48 మ్యాక్సిమం 24 అవర్స్లో మీ దగ్గర ఉంటారండి. సార్ ఏ టైంలో కాల్ చేయొచ్చు సార్? మీకు ఏదైనా కంప్లైంట్స్ కాల్ చేయాలనుకుంటే సార్ 6 to 9 వరకు ఈవినింగ్ 6 నుంచి 9 లోపు చేసుకోండి సార్. ఎంక్వైరీ కావాలన్నా సరే మ్యాక్సిమం మీకు 6 నుంచి 9 లోపు చేస్తే సార్ మేము అప్పుడు కౌంటర్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఇంక ఎనీ టైం మిషనరీ కావాలన్నా సరే మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, అలాగే మీకు గైడ్ చేయగలుగుతాం సార్. అలా కాదు ఇలాంటి మిషన్ తీసుకోండి, మీకు గైడ్ చేయగలుగుతాం మేము. మీకు మార్నింగ్ టైంలో చేసేవంటే కొద్దిగా బిజినెస్ టైం సార్, కొద్దిగా కస్టమర్స్ వచ్చేటట్టు మేము కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మేము కొద్దిగా కాంటాక్ట్ చేయలేకపోతాం మీతో. అలాగే ఈవినింగ్ టైంలో చేసుకుని మేము ఫ్రీగా ఉంటాం కాబట్టి మీతో ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఇవ్వగలుగుతాం సార్. ఓకే షాప్ నెంబర్ సార్ కంప్లీట్ సార్? షాప్ నెంబర్ వచ్చేటప్పుడు నా నరేష్ అండ్ కో సార్, షాప్ నెంబర్ 5 విజయవాడ. ఇది 1 టౌన్లో మనకి స్క్రీన్ మీద అన్ని కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్.